హే గాయ్స్ ఎమరోన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా ఎడిటింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ట్యుటోరియల్స్ నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఎడిట్ చేయాలనుకున్న ఫోటోని స్నాప్సీడ్ యాప్లో ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ కింద స్క్రోల్ చేసి ఇక్కడ వింటేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని 12th ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీనిలో సెకండ్ వన్ సాచురేషన్ని టోటల్గా మైనేజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ పైన ఆరో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ వింటేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫేస్ మీద హ్యాండ్స్ మీద ఉన్న బ్లాక్ కలర్ మొత్తాన్ని ఎరేజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా మొత్తం బ్లాక్ కలర్ మొత్తం ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెడ్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. ఓకే, ఇప్పుడు టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అది స్ట్రక్చర్ని కొంచెం ప్లస్ చేసుకోవాలి ఒక 50 అట్లా. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం టూల్స్లోకి వెళ్ళి కట్ యూన్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కాంట్రాస్ట్ ఉంది కదా, దీన్ని ఒక 40 అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇప్పుడు టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని వింగ్స్ పిఎన్జీని యాడ్ చేసుకోవాలి. ఇందులో వాడే అన్ని పిఎన్జీ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత పిఎన్జీని ఇలా జూమ్ తగ్గించి ఇలా ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మిడిల్లో స్టైల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని యాడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇప్పుడు ఇక్కడ పైన ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని మిడిల్ బ్రష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వింగ్స్ని బ్యాక్గ్రౌండ్లో వచ్చేలాగా ఎరేజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా బ్యాక్గ్రౌండ్లో వచ్చేలా ఎరేజ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు టూల్స్లోకి వెళ్ళి డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని లవ్ టెక్స్ పిఎన్జీని యాడ్ చేసుకోవాలి. దీన్ని సేమ్ అలాగే స్టైల్లోకి వెళ్ళి యాడ్ని సెలెక్ట్ చేసుకోవాలి.
దీన్ని ఇలా పైన చెల్లగా ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం టూల్స్లోకి వెళ్ళి డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని బ్లూ కలర్ ఎఫెక్ట్స్ ఉన్న ఫోటోని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇప్పుడు సేమ్ అలాగే స్టైల్లోకి వెళ్ళి యాడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. నెక్స్ట్ మనం పైన యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని ఈ బ్రష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ బ్లూ కలరు చాలా హెవీగా ఉంది కదా, అక్కడక్కడ లైట్గా ఫేస్ మీద హ్యాండ్స్ మీద ఎరేజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫోటోని మనం లైట్ రూమ్లో యాడ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఫోటోని లైట్ రూమ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రీసెట్ ఫోటో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకొని సింపుల్గా మనం ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు సెట్టింగ్స్ మొత్తం కాపీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది మనం ఎడిట్ చేసిన ఫోటో. సేమ్ అలాగే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేజ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా మన ఫోటోని చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.